తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్, కేవలం 72 గంటల్లో 50 లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, మీ పేరు? లక్ష్మి గారు. ఎక్కడ నుంచి వచ్చారు మీరు ఇప్పుడు? ఇక్కడ నుంచి. మరి బ్యాంక్ దగ్గరికి అంటే పెన్షన్ ఇంటికి ఇచ్చివ్వలేదమ్మా? ఇవ్వలేదండి, ఇక్కడ అడగమన్నారు. సచివాలయానికి వెళ్ళాను అన్న, బ్యాంక్కి వెళ్ళండి అన్నారు. పోయిన నెల ఎలా తెచ్చుకున్నారు? పోయిన నెల అక్కడే తెచ్చుకున్నారు, సచివాలయంలో తెచ్చుకున్నారు. మీ అమ్మగారు అండి. మరి ఇంతకుముందు ఎలా వచ్చేవాళ్ళు పెన్షన్ మీకు, ఈ 2 నెలలు కాకుండా? ఇచ్చింది వాలంటరీ. మీ అమ్మాయే కదా, ఎలా ఇచ్చేవాళ్ళమ్మ ఇంతకుముందు పెన్షన్? ఇంటికి వచ్చి ఇచ్చేవారండి. ఇంటికి వచ్చి ఇచ్చేవాళ్ళు. మరి ఇప్పుడు మీరెందుకు తీసుకొని వచ్చారు? ఆవిడ రాలేదా? రాలేదని కాదు, మరి పడట్లేదంటే మరి తిరగలేక కాళ్ళ నొప్పులు తిరగలేక. మరి మీకు ఇప్పుడు బాగుందా లేదంటే వాలంటీర్లు వచ్చి ఇచ్చినప్పుడు బాగుందా? చెప్పమ్మా, వాలంటీర్స్ ఇస్తే అప్పుడు మీకు కూడా మీ పని మీరు చేసుకుంటారు, ఇంటికి వచ్చి ఇచ్చేళ్ళే వాళ్ళు బాగుండేది. అప్పుడు అక్కడ ఎక్కడ తిరగలేకపోతుంది. ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు ఈ వాలంటీర్లు పెట్టడం ఇదంతా? బాగానే ఉంది. బాగానే ఉంది. మరి ఇంతకు ముందు జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు అప్పుడు ఎలా తెచ్చుకునేవాళ్ళమ్మా? అప్పుడు లైన్లో నిలబడి. మీరు చెప్పండి అండి, మీ అమ్మగారు చెప్పలేకపోతున్నారు. అప్పుడు ఎలా తెచ్చుకునేవాళ్ళండి మీ అమ్మగారు? లైన్లో నిలబడి ఇబ్బందిగానే తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ వాలంటీర్ వ్యవస్థ పెట్టలేకుండా ఇంటికాడే తెచ్చుకుంటారు, బాధ లేకుండా తెచ్చుకుంటున్నారు. మళ్ళీ జగన్ గారు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? బాగుంటుంది. మరి చంద్రబాబు నాయుడు గారు ఈసారి 4,000 చేస్తామంటున్నారు కండి పెన్షన్? ఎందుకండి, ఏదైనా తప్పదు, అదే బెస్ట్. ఇంటికి వచ్చిస్తామే బెస్ట్. వాళ్ళు ఎగలేరు కాళ్ళ నొప్పులు, చక్కగా ఇంటికి వచ్చిస్తే ఇబ్బంది లేకుండా తీసుకుంటారు. 3,000 వచ్చినా ఇంటికి వచ్చిస్తే చాలు, 4,000 అవసరం లేదా? అవసరం లేదు. సరేనండి, ఇవే కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు పేదలకు చాలా పథకాలు పెట్టారు కండి, ఎలా అనిపిస్తుంది? బాగుంది. నమస్కారం అమ్మా, మీ పేరు? ఏందమ్మా ఎందుకు వచ్చారు ఇక్కడికి? డబ్బుల కోసం వచ్చాము. పెన్షన్ కోసమా? మరి మీరు పోయిన నెల ఎలా తెచ్చుకున్నారు? బాగానే తెచ్చుకున్నామమ్మా. సచివాలయం కెళ్ళి తెచ్చుకున్నారా పోయిన నెల? అక్కడ వేస్తే ఇక్కడ తెచ్చుకుంటాం, పుస్తకంలో వేస్తే అది తెచ్చుకుంటాం. ఇప్పుడు పుస్తకంలో వేస్తున్నారని చెప్పారా? వేస్తున్నారు, వెళ్ళి తెచ్చుకోండి అన్నారా? మరి ఇంతకు ముందు వాలంటీర్లు వచ్చి ఇచ్చేవాళ్ళ? వచ్చేవాళ్ళు అండి. బాబు అప్పుడు బాగుందా? మరి బాగానే ఉంది. అంటే మీరు ఇంత దూరం రావడం, బ్యాంక్ కి రావడం ఇబ్బందిగా అనిపిస్తుంది. మరి జగన్ గారు వచ్చాక బాగుందా? బాగుంది. మళ్ళీ జగన్ గారే రావాలని? రావాలి.